నేటి మీడియా ఏం చూపిస్తుందంటే, అయ్యో ఎంత ఘోరం, చంటి బిడ్డను ఏం చేస్తున్నాడు, గుట్కాలతో తొక్కేస్తున్నాడు అనగానే మన రక్తం ఏమైపోద్ది చెప్పండి? మరిగిపోతుంది, ఉడిగిపోద్ది. ఇప్పుడు వెళ్దాం చూడండి, బూటుకాలతో తొక్కుతున్నాడా లేకపోతే ఈడే పెట్టుకున్నాడు బూటు? ఈడు బూటు పెట్టుకుని అక్కడంతా పెద్ద గొడవలు సృష్టించేశాడు. ఇలాగే మతాల మీద మత చిచ్చు పెట్టేవాళ్ళు కూడా, ఆ మతం వాళ్ళు ఈ మతాన్ని అణిచేస్తున్నారా అని చెప్పగానే పాప యవనస్తులకి ఆ పాపం పుణ్యం తెలియని వాళ్ళంతా కూడా, అవునా ఆ మతస్థులు మనల్ని అణిచేస్తారా, అయితే వాళ్ళు కొట్టేయాలి చంపేయాలి. దీన్ని చూసి డిసైడ్ అయిపోతాడు. ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించకుండా ఒక పిక్చర్ను చూసి ఒక మాటను చూసి వెంటనే విజృంభించి రక్తం ఉడికెత్తి గొడవలకు వెళ్ళిపోతున్నారు. కానీ పట్టి పట్టి ఈ వార్తలు చెప్పేది కరెక్టా కాదా, ఎంతవరకు ఇది నిజం, ఎంతవరకు ఇది అబద్ధం అని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఎవరో టిక్ టాక్ కోసం చేసిన వీడియోను చూసి గొడవలకు పోకండి అయ్యా. సోషల్ మీడియా అంత గాయం చేస్తుంది, మంచి జరుగుతుంది అదే టైంలో చెడు జరిగేది కూడా ఎక్కువ జరుగుతుంది.